వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు బిళవాళ్ళకి చేస్తా ఉన్నాము. దానికి కావలసిన పదార్థాలు మైదా పిండి 3/4 గ్లాసు, బియ్యం పిండి 2 గ్లాసులు. చూపిస్తాను. మైదా పిండి ఫస్ట్ తడుపుకోవాలా, 3/4 గ్లాస్ వేసుకున్నాము. చిన్న స్పూన్లు 2 స్పూన్లు వేసిన ఆయిల్, దాన్ని నీళ్ళు వేసేసి తడిపేసుకోవాలి. ఇట్లా పిండి ఇట్లా మనం ఒలికి కలుపుకుంటాము. ఇంకొంచెం గట్టికి కలిపేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసేసేయాలి. గిన్నె పెట్టి నేను ఈ గ్లాస్ చిన్న గ్లాస్తో చూపిస్తున్నాను. 2 గ్లాసుల పిండికి 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. కొంచెము ఉప్పు వేయాలా, దాంత గట్టిగా నీళ్ళు మసాలా వేసినవి పిండి వేయాలా. కొంచెము ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసేసి కలిసి దించేసేసి ఇదంతా ఉండ కట్టుకోకుండా పూస పూస కడుతుంది. పని నీట్గా కలిసుకోవాలి. కరెక్ట్ 1కి 1కి కరెక్ట్ సరిపోయింది. ఇది మరి తట్టలోకి వేసుకున్నాక ముద్దగట్టాల. అంతా ఇట్లా తట్టేసేసుకోనాలా బాగా. ఇంకా కొద్దిగా ఏమైనా నీళ్ళు పట్టానుకో వేసుకోవచ్చు, కొంచెం అట్లా వేసుకోవచ్చు. ఇట్లా అంతా నాదుకొని వేసేసేయండి. కొంచెము ఆయిల్ చేయనేసుకుంటే బాగా పిండి నీట్గా చేసుకునేకి వస్తుంది. ఇట్లా ఉండాలి పిండి. ఏం కొంచెం నీళ్ళు వేసుకొని తడపచ్చు, ఏం తప్పేం లేదు. ఇట్లా చేసేసుకోనల్లా. ఇట్లా అంతా చేసేసి అన్ని రవ్వలు ఇట్లా చేసేసి పెట్టేసుకోవాలి. ఇట్లా అన్ని రవ్వలు చేసేసుకొని నించుకోవాలా. తీసుకుని కొంచెం ఇట్లా అనుకునేసేసి ఇట్లా పూర్ణము పిండి ఎట్లా చేసుకుంటామో ఇట్లా చేసేసుకునేదన్ని. ఇట్లా ఎక్కువేం మైదా పట్టదు. కొంచెం కవర్ చేసేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. పిన్నము కొంచెం కాలింది తీసేసి దీనికి మీ ఆయిల్ ఎక్కువ పట్టలేదు, కొద్దిగానే పట్టేస్తుంది. పిండి బాగా ఉడికింటుంది కదా, ఎక్కువ మార్చే పని చేసే పని ఏం లేదు. ఎర్రగా ఫస్ట్లోనే పిండి ఉడికేసి ఉంటుంది. ఇది కొంచెం కొద్దిగా చేసేస్తే అయిపోతుంది. కాలిందమ్మా, ఇది తీసేస్తామంట. ఇది ఆయిల్ వేసి కొంచెం కాలినాక ఆయిల్ వేసేసింది. ఫస్ట్ ఇది మనం ఎట్లా కలుసుకున్నామో ఇది కూడా అంతే, అట్లనే చేసేస్తే అయిపోతుంది. ఇది కాలేసింది.
తీసేసి వాళ్ళకి రెడీ అయింది. దానికి ఇప్పుడు బీరకాయ కానీ వంకాయ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఒక చట్నీ, సైడ్ చట్నీ చేసినాము మా ఇంటికని రోజు చేసుకున్నాము. ఇది విలే ఒలిగి, దీన్ని మామూలు పిండి ఉడకపెట్టి చేస్తారు. ఇది ఒలిగిది కాబట్టి ఇది మనం ఏం చేసినా కూడా ఇరిగిపోదు. ఏం ఇట్లా ఏం చేసినా కూడా మనం ఏం కాదు. ఇది మనం తుంచే వరకు బాగా కాల్చే కానీ తినే కానీ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ.